సో ఈరోజున ఎంతోమంది చదువుకున్న యూత్ అంతా కూడా మనకు ఏదైతే ఆహారం పెడుతుందో దాన్ని వదిలేసి అంతా కూడా సాఫ్ట్వేర్లోనో లేకపోతే ఇంజనీర్లు డాక్టర్లు ఇలా సెటిల్ అయిపోతున్నారు తప్ప ఫార్మింగ్ వైపు చూసేవాళ్ళు తక్కువగా ఉంటున్నారు. ఎందుకంటే దాంట్లో నష్టాలు ఎక్కువ, లేకపోతే ఇబ్బంది, కష్టపడాల్సి వస్తుంది, ఇలా రకరకాల ఆలోచనలు. అయితే నెల్లూరు జిల్లా లేగుంటపాడు అనే ఒక ఊర్లో గుణపాటి ఫౌండేషన్ అనేది చాలా రోజు నుంచి ఉంది. ఆ ఫౌండేషన్ ద్వారా అనేక మంది ఏ విధంగా అయితే మనము మన ఒక సమ్మిట్ బిజినెస్ సమ్మిట్ జరిగినప్పుడు యువ శాస్త్రవేత్తలు ఏ విధంగా అయితే ప్రోత్సహిస్తామో అదేవిధంగా యూత్ని అందరినీ ఒక చోట ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి అక్కడ మనకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, సో మనం ఏ విధంగా డెవలప్ అవ్వచ్చు, ఎందుకు అందరూ సాఫ్ట్వేర్ లేకపోతే డాక్టర్లు ఇంజనీర్ కాకుండా ఇటువైపు ఎందుకు రావాలి, వస్తే మనకున్న బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి భూపేష్ గారు ఇప్పుడు మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి భూపేష్ గారు, ఎలా ఉంది, ఎలా సాగుతుంది? ఈరోజు ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసారు మీరు, చాలా మందికి అవేర్నెస్ తీసుకొస్తున్నారు, చాలా మంది ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు. సో ఎలా అనిపిస్తుంది ఈ ఫీల్, ఎలాంటి తృప్తినిస్తుంది? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ జోసఫ్ అన్న. గుణపాటిస్ నేను, నా పేరు భూపేష్, నేను గుణపాటిస్ ఫౌండర్ అండ్ సీఈఓని. ఈ రోజులు ఏమైపోతుందంటే, ఇందాక మీరు చెప్పినట్టు ఫార్మర్ కానీ తర్వాత చాలామంది ఫార్మర్ కానీ ఫార్మర్ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు పండించగలుగుతున్నారు కానీ మార్కెటింగ్ చేయలేకపోతున్నారు. దానివల్ల ఏమైపోతుందంటే వాళ్ళకి మంచి ప్రైస్ రావడం లేదు, రాకపోవడం వల్ల నష్టాలు ఎక్కువ చూస్తున్నారు. అందుకని వ్యవసాయం అనేది ఇంకా చేయకుండా వాళ్ళందరూ కూడా ఐటీ జాబ్కి సిటీస్కి వెళ్ళిపోతూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మేము దృష్టిలో పెట్టుకొని అసలు మన ఊర్లో ఉంటానే ఎలాంటి బిజినెస్లు చేయొచ్చు, ఎలా మనం మార్కెటింగ్ చేయొచ్చు, బ్రాండింగ్ ఎలా చేయాలి, ప్రమోషన్స్ ఎలా చేయాలి, ఎలా మన ప్రోడక్ట్స్ని నీట్గా పండించడమే కాదు దాన్ని నీట్గా డిజైనింగ్ బ్రాండింగ్ చేసి ఎలా సేల్ చేయాలి, ఎలా అదర్ కంట్రీస్కి కూడా మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు, అవన్నీ కూడా గుణపాటిస్ ఇక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. ఈ గుణపాటిస్ అనేది డిజిటల్ ప్లాట్ఫామ్ ఒకటి. మేము సోషల్ మీడియా ఎస్టాబ్లిష్ చేసాం, ఆల్మోస్ట్ 3 ప్లాట్ఫామ్లు కలిపి 3 లాక్స్ దాకా ఫాలోవర్స్ ఉన్నారు. అట్లానే ట్రైనింగ్స్, వర్క్షాప్స్ ఇస్తుంటాం, కన్సల్టెన్సీ సపోర్ట్ ఉంది. మేము ఓన్గా ప్రోడక్ట్స్ రెడీ చేస్తాం. సోలార్ డ్రైయింగ్ యూనిట్ ఉంది, ఇప్పుడు ట్రెండింగ్ సబ్జెక్టు, డీహైడ్రేటెడ్ ప్రోడక్ట్స్. మేము కూడా న్యాచురల్గా పండించిన ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ లేకపోతే లీఫీ వెజిటబుల్స్ కానీ ఇవన్నీ డ్రై చేసి వీటంతా కూడా మార్కెటింగ్ చేస్తూ ఉంటాం, వీడియోస్ చేసి. అలానే యంగ్స్టర్స్ ఎవరున్నారో ఎడ్యుకేటెడ్ అయి, హైడ్రోపోనిక్స్ అని కార్తీక్ ఉన్నాడు, తను స్మార్ట్ ఫార్మింగ్, ప్రెసిషన్ ఫార్మింగ్ గురించి చాలా బాగా తన సబ్జెక్ట్ నేర్చుకొని బీటెక్ బ్యాక్గ్రౌండ్ అయినా దీంట్లోకి వచ్చి తను క్రియేట్ చేశాడు. తను మార్కెటింగ్లో, దానికి మార్కెటింగ్ సపోర్ట్లో కానీ, తను ఏదైనా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పాన్షన్ కానీ అవన్నీ గుణపట్టి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అలానే బాలచంద్ర అని ఉన్నాడు, తను సోలార్ డ్రైయింగ్ యూనిట్ని బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. తర్వాత తనని మన గుణపాటిస్ వీడియోస్ చేయడం ద్వారా తనకి మంచి మార్కెటింగ్ వచ్చేసింది, తనకు ఆర్డర్స్ వచ్చాయి, అదేవిధంగా బయ్యర్స్ కనెక్ట్ అయ్యారు, అతను ఇప్పుడు ఇంటర్నేషనల్గా తనకు గుర్తింపు వచ్చింది, తను తన బిజినెస్ బాగా మార్కెటింగ్ చేస్తున్నాడు. ఈరోజు గుణపాటిస్తో కలిసి మేము అక్కడికే ఆగిపోకుండా అసలు ఓన్గా మనమే ఎందుకు సోలార్ డ్రైయరు మనమే ఎందుకు తయారు చేయకూడదు, మనల్లోనే ఎక్కువ మంది యూత్ అందరూ కూడా బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు. స్టార్టప్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు భాస్కర్ అని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది, దాంట్లో కూడా చాలామంది కూడా స్టేక్ హోల్డర్స్ ఉంటారు, అదేవిధంగా ఫండింగ్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, బ్యాంకర్స్ ఉంటారు, మార్కెటింగ్ చేసేదానికి సపోర్ట్ ఉంటుంది, తర్వాత మనల్ని మెంటర్ సపోర్ట్ ఉంటుంది, తర్వాత డిజిటల్ మార్కెటింగ్ సపోర్ట్ ఉంటుంది. అలాంటి ప్లాట్ఫాము గుణపాటిస్ విలేజ్ లెవెల్లోనే ఎస్టాబ్లిష్ చేసి మా గుణపాటిస్ ఎవ్రీ మంత్ కూడా మేము వర్క్షాప్ క్రియేట్ చేస్తుంటాం. హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్కి సోలార్ డ్రైయింగ్ యూనిట్ మీద, డీహైడ్రేటెడ్ బిజినెస్ గురించి, బనానా ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ గురించి, హైడ్రోపోనిక్స్ గురించి, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో వీటిల్లో ఎలా బిజినెస్ చేసుకోవాలో దాని గురించి, అట్లానే అసలు నేచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్లో ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఎఫ్పిఓస్ ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాలంటే దానికి ఎలాంటి రిజిస్ట్రేషన్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఎలాంటివి అవసరము, ఇవన్నీ కూడా గుణపాటిస్తూ ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. తర్వాత మేము ఎంతోమందిని తయారు చేసి సపోర్ట్ చేసాం, ఇంకా యంగ్స్టర్స్ని కూడా సపోర్ట్ చేయడం వల్ల ఇది ఏ ఒక్కరితోనో లేకపోతే 10 మందితో అవ్వదు, మన ఇండియాలో ఉన్న అందరూ కూడా దీన్ని ఒక పెద్ద ఇండస్ట్రీగా క్రియేట్ చేస్తే ఇది చాలా పెద్ద ఇండస్ట్రీ అవుద్ది. ఇప్పుడైతే ఏదైతే రియల్ ఎస్టేటు, ఐటీ, సినీ ఇండస్ట్రీ, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవి ఎలా ఉన్నాయో, మన అగ్రికల్చర్ను కూడా మనం అగ్రికల్చర్గానే కాకుండా అగ్రి బిజినెస్గా మనం క్రియేట్ చేయగలిగితే, దీంట్లో బిజినెస్ అనేది మనం క్రియేట్ చేయగలిగితే చాలా పెద్ద ఫ్యూచర్ ఉంది. అది మనం ఇప్పుడు నేను ప్రౌడ్గా చెప్తున్నాను, ఒక లేగుంటపాడు విలేజ్లో తయారైన మునగాకు ఉంది, మునగ చెట్లు అందరూ కూడా మునక్కాయలు మనం అమ్ముకుంటాం, ఒక మునగాకుని మనం తీసుకొని ఇక్కడ నీట్గా వాష్ చేసి డ్రై చేసి యుఎస్ పంపిస్తున్నాం, యూకే పంపిస్తున్నాం, ఆస్ట్రేలియా పంపిస్తున్నాం, అది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఒక నార్మల్ పర్సన్గా నేను కూడా అనుకుంటే ఇక్కడ నుంచి అంత దూరం పంపించగలిగినప్పుడు కొరవ ప్రోడక్ట్లను కూడా మనం ఎందుకు అదర్ కంట్రీస్కి పంపించినాం, ఎందుకు మనం లాస్ అవ్వాలి? వాల్యూ ఎడిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా సబ్సిడీస్ ఇస్తున్నాయి కానీ అవి ఎలా ఇస్తున్నారు, ఎవరి ద్వారా ఇస్తున్నారు, ఇవన్నీ చాలామందికి అవేర్నెస్ లేదు. మన యూట్యూబ్ ఛానల్ కూడా మెయిన్ దీని మీదే ఫోకస్ చేస్తుంటుంది, వీటి గురించే ఎక్కువ వీడియోస్ చేస్తున్నాం. పిఎంఎఫ్ఎంఈ ఉంది, దీని ద్వారా
రెడీ టు ఈట్ కానీ రెడీ టు కుక్ కానీ 35% సబ్సిడీ ఇస్తుంది. ఆ సబ్సిడీస్ని ఎలా తీసుకోవాలా, బ్యాంక్ లింకేజ్ మ్యాండటరీ, బ్యాంక్ లింకేజ్కి వెళ్ళినప్పుడు ఎలా డాక్యుమెంటేషన్ చేయాలా, అవన్నీ కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. అదేవిధంగా ఎన్ఎల్ఎం ఉంది, నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్, దాని ద్వారా డైరీలో కానీ షీప్ రేరింగ్ కానీ పిగ్ రేరింగ్ కానీ వీటిలో అంతా కూడా చాలా ఒక మనకి 50% దాకా సబ్సిడీ ఉంది. 1 crore 2 crores ఉండే ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎలా తెచ్చుకోవాలి, ఎలా మనం రన్ చేయాలి, ఇవన్నీ కూడా గుణపాటిస్తూ ట్రైనింగ్ ఇస్తున్నాం. మా మెయిన్ లక్ష్యం ఏంటంటే ఎవరైతే యూత్ ఉన్నారో, ఐటీకి వెళ్ళారో, వీళ్ళందరూ ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో, వీళ్ళందరూ కూడా గుణపాటిస్ వర్క్షాప్ మీరు అటెండ్ అవ్వండి. ఇక్కడ అన్నీ నేర్చుకుంటారు వన్ డే వర్క్షాప్లో. తర్వాత మీరు ఏ బిజినెస్ అయితే ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళ దగ్గర కూడా ఒక 5 days 10 days ట్రైనింగ్ తీసుకోండి. మీకు అంతా ఓకే అయ్యి మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతే మీరు ఏదైనా కూడా టెక్నాలజీ తీసుకోండి. ఎందుకంటే మీరు 5 lakhs 10 lakhs ఎస్టాబ్లిష్ చేస్తారు, మీరు లాస్ అవ్వకూడదు. ట్రైనింగ్లో మీకు ఎక్స్పర్ట్స్ అయిపోయారు కాబట్టి, వీళ్ళందరూ 5 years 7 years నుంచి చేస్తున్నారు కాబట్టి, ఎక్స్పర్ట్స్ కాబట్టి అన్నీ నేర్చుకుంటారు కాబట్టి మీరు కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బిజినెస్ అనేది చేయొచ్చు. సో మీరు చెప్పిన ఈ ట్రైనింగ్ సెషన్ కావచ్చు ఇవన్నీ, అంటే ఇక్కడ ట్రైనింగ్ అంటే ఇక్కడ ఏమి ఇస్తారు మనం? ఈ ట్రైనింగ్ సెషన్ అనేది నెలకి ఎన్ని రోజులు జరుగుతుంది, ఎప్పుడెప్పుడు జరుగుతుంది, మీరు ఎట్లా కన్సల్ట్ చేయాలి, అంటే ఎట్లా చెప్తారు మిగతా అభ్యర్థులు ఎవరైతే ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళకి ఎట్లా ఇన్ఫార్మ్ చేస్తున్నారు, ఈరోజు ఈ సబ్జెక్ట్ మీద ఇక్కడ మనం చేస్తున్నాం, ఎట్లా ఇన్ఫార్మ్ చేస్తున్నారు వాళ్ళకి? మన గుణపాటిస్ ప్లాట్ఫామ్లో మేము పోస్టర్సు, వీడియోస్ ఇవన్నీ రెగ్యులర్గా చేస్తుంటాం. దాని ద్వారా తర్వాత మేము వాట్సాప్ గ్రూప్స్ ద్వారా కూడా గుణపాటిస్లో ఎవ్రీ మంత్లో 1 day అగ్రిప్రెన్యూర్షిప్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మీద ట్రైనింగ్ జరుగుతూ ఉంది. ఇప్పుడు చాలామంది కూడా ఇంకా న్యాచురల్ ఫార్మింగ్ మీద, ఆర్గానిక్ ఫార్మింగ్ మీద, డైరీ మీద, తర్వాత ఫిష్ దాని మీద, పిగ్ రేరింగ్, షీప్ రేరింగ్ మీద కూడా, హైడ్రోపోనిక్స్ దీని మీద కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టమని అడిగారు. ఎక్స్క్లూజివ్గా వాటి మీద కూడా మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టబోతా ఉన్నాం. గుణపాటిస్ పేజ్ని మీరు ఎవరైతే ఉంటారో, ప్రేక్షకులందరూ కూడా గుణపాటిస్ పేజ్ని ఫాలో అవ్వండి. గుణపాటిస్ ఏం చేస్తుందంటే యంగ్స్టర్స్కి స్పెషల్లీ ఏం బిజినెస్లు ఉన్నాయి, అగ్రి బిజినెస్లు ఎలా చేయొచ్చు, ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎలా చేయొచ్చు, దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ అందరూ కూడా మాతోనే కలిసి జర్నీ చేస్తూ ఉంటారు. హండ్రెడ్స్ ఆఫ్ అగ్రిప్రెన్యూర్స్, సక్సెస్ఫుల్ అగ్రిప్రెన్యూర్స్ అందరూ కూడా మాతో ఉన్నారు. వాళ్ళందరూ సక్సెస్ స్టోరీస్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. అవన్నీ చూడడం ద్వారా మీరు కూడా నేర్చుకొని మీకు ఏది ఇంట్రెస్టో, మీ ఏరియాని బట్టి, మీ కెపాసిటీని బట్టి, మీ నాలెడ్జ్ ఐడియాస్ని బట్టి మీరు ముందుకు రండి, ఇక్కడ నేర్చుకోండి. సెట్ అయిన తర్వాత కూడా గుణపాటిస్ తర్వాత కూడా మీకు కన్సల్టెన్సీ సపోర్టు, గవర్నమెంట్ సబ్సిడీ స్కీమ్స్ కానీ, ఇక్కడ క్రెడిట్ లింకేజ్ కానీ, ఇటువంటివన్నీ కూడా మేము కనెక్ట్ చేయిస్తాం. ఈ చాలామంది బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు సబ్సిడీ, ఇప్పుడు మీరు చెప్పినట్టు లోన్స్ ఎలా తీసుకోవాలి, ఎట్లా అప్లై చేయాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అయితే ఈజీ వేలో, అంటే లోన్ రావాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, ఈజీ వేలో ఎలా రావచ్చు, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చెప్పే అవకాశం ఉందంటారా? ఎస్ అన్న, చూసుకొని ఇక్కడ అన్నీ కూడా మనం అన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తాం. ఏంటంటే పిఎంఎఫ్ఎంఏ అంటే ఏంది, అది 35% సబ్సిడీ రావాలంటే నువ్వు ఎలా ఎలిజిబుల్ అవ్వాలి. బ్యాంక్ లింకేజ్ మ్యాండటరీ చేశారు, బ్యాంక్ లింకేజ్ తీసుకుంటేనే నీకు పిఎంఎఫ్ఎంఈ 35% బ్యాక్ ఎండెడ్లో సబ్సిడీ వస్తుంది. దీనికి డిస్ట్రిక్ట్ మానిటరింగ్ కమిటీ ఉంటుంది, దీంట్లో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, నాబార్డ్ నుంచి, ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ నుంచి, గుణపాటిస్ కూడా రీసోర్స్ ఆర్గనైజేషన్ మన ఇన్స్టిట్యూషన్ నుంచి అందరి నుంచి ఒక్కొక్క మెంబర్ ఉంటారు. వీళ్ళందరూ కూడా డిస్కస్ చేసి, ఇప్పుడు వీళ్ళ ఫైలు ఎక్కడైనా ఆగింది అనుకోండి, బ్యాంకర్ దగ్గర ఆగింది ఏదైనా ఇష్యూ, అవన్నీ కూడా మేమే సాల్వ్ చేసి మీటింగ్లో ఎక్స్క్లూజివ్గా చేసి బ్యాంక్ మేనేజర్తో కూడా మాట్లాడి అవన్నీ సాల్వ్ చేసి అవి వచ్చేటట్టు చేస్తూ ఉంటారు. ఏంటి మీ గోల్ ఏంటి యాక్చువల్గా నెక్స్ట్ ఇయర్ ఎట్లా పోబోతున్నారు ఈ లేగుంటపాడు గ్రామంలో? అంటే యాక్చువల్గా లేగుంటపాడు అంటే మనకు చాలా చిన్న ఊరు కింద లెక్క, ఇట్లాంటి చిన్న ఊర్లో మీరు ఇట్లాంటి ఒక ఆర్గనైజేషన్ స్థాపించి ఎవరైతే యూత్ ఉన్నారో, అదేవిధంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, ఏంటి ఫ్యూచర్ గోల్ ఏంటి? మా ఫ్యూచర్ గోల్ ఏంటంటే ఎవరు కూడా అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిపోవాలి, ఎవరైతే సిటీస్కి వెళ్ళారో వాళ్ళందరూ కూడా రూరల్ ఏరియాల్లో ఉండి కూడా బిజినెస్ చేసుకోవచ్చు. అదేవిధంగా సిటీలో ఎవరు ఉన్నారో వాళ్ళందరూ ఫార్మింగ్ చేయలేకపోయినా ఫార్మర్స్ పండించిన ప్రొడ్యూస్ని మార్కెటింగ్ చేయగలిగితే అది కూడా వాళ్ళు ఇంకా ఎక్కువ హెల్ప్ చేసినట్టు ఉంటుంది ఫార్మర్స్కి కానీ యంగ్స్టర్స్కి కానీ. గుణపాటిస్ కూడా మార్కెటింగ్ చేస్తుంటుంది ఫార్మర్స్ దగ్గర, అగ్రిపెన్యూస్ దగ్గర తీసుకొని. మేము కూడా ఇప్పుడు మా లాస్ట్ ఇయర్ 7 crores టర్న్ ఓవర్ గుణపాటిస్తే, మేము నెక్స్ట్ 3 years హండ్రెడ్ సిఆర్ దాకా టర్న్ ఓవర్ చేయాలని, ఎక్కువ మంది ప్రొడక్ట్స్ తీసుకొని వెళ్ళాలని మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేము హ్యూజ్గా ఫండింగ్ కూడా వెళ్తూ ఉన్నాం. ఇది స్టార్టప్ కంపెనీ, చాలా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా గుణపాటిస్కి ఫండింగ్ చేయబోతూ ఉన్నాయి. ఈ ఫండ్తో మేము ఇంకా కూడా ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి, ఇంకా చాలా ఈ వాల్యూ చైన్ సప్లై చైన్ ఇంకా కూడా స్ట్రెంగ్తన్ చేసి న్యాచురల్ ప్రొడక్ట్స్ని, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని ఇవన్నీ కూడా మేము హ్యూజ్ స్కేల్లో ప్రమోట్ చేయబోతున్నాం. నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చాలామంది ఇక్కడ అరటి నార, అంటే ఇక్కడ భాషలో మనం నార అంటాం, అరటి నారతో సమ్ మంచి మంచి ఐటమ్స్ కూడా తయారు చేస్తున్నాం, మాకు ఒకసారి చూపించే అవకాశం ఉందా? చూడొచ్చా? అవును, చూడొచ్చు అన్న. ఇది బనానా ఫైబరు, ఇప్పుడు లేగుంటపాటు తర్వాత ఈ కోవూరు, తర్వాత ఇందుకూరుపేట, అట్లనే కడపలో,
అనంతపురం ఇక్కడంతా కూడా బనానా ఎక్కువ ఉంటుంది. ఈ బనానాది జస్ట్ ఫార్మరు ఆయన అయిపోగానే కట్ చేయడమో దున్నీయడమో చేస్తారు. దాని నుంచి మళ్ళీ మనం ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ చేయడం, ఆ ఫైబరు సేల్ చేసుకోవచ్చు, ఆ ఫైబర్తో మనం ప్రోడక్ట్స్ చేసుకోవచ్చు. బనానాతో బనానా స్టెమ్తో చాలా వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చేయొచ్చు. దీంతో తర్వాత దీంతో చేయడం వల్ల ఫార్మర్కి బెనిఫిట్గా ఇన్కమ్ వస్తుంది. అదేవిధంగా విలేజ్లో ఉండే ఉమెన్కి కానీ యంగ్స్టర్స్కి కానీ దీని ఒక బిజినెస్ యూనిట్గా క్రియేట్ చేస్తున్నారు. అట్లానే మనతో కలిసి చేస్తున్న శ్రీనివాస్ అని ఒక అబ్బాయి ఉన్నాడు కడపలో. ఆ అబ్బాయి ఒక 5 ప్లేసెస్లో 5 డిస్ట్రిక్ట్స్లో యూనిట్ని ఎస్టాబ్లిష్ చేసి ఆయన 100 మెంబర్స్ పైన ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాడు, బయోబ్యాక్ సిస్టమ్ క్రియేట్ చేశాడు, మిషనరీ ఇస్తున్నాడు, అట్లనే చాలా ప్రొడక్ట్స్ అన్నీ కూడా చేశారు. మేము గాయత్రి రెడ్డి అని లేగుంటపాడు విలేజ్ నుంచే మా అంకుల్ ఒకరు, ఆయన గాయత్రి రెడ్డి ఆన్లైన్ సేల్స్ క్రియేట్ చేసి శారీస్లో కోవిడ్ టైంలో పర్ డే 4 లాక్స్ 5 లాక్స్ బిజినెస్ చేసి ఈరోజు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయ్యి హైదరాబాద్లో 5 స్టోర్స్ పెట్టారు. గోల్డ్ షాప్స్ కంటే కూడా బ్యూటిఫుల్గా ఈ శారీ షాప్స్ పెట్టారు. వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా అంటే హండ్రెడ్స్లో కంటే 1000స్లో కానీ మీరు శారీస్ బనానా ఫైబర్ చేసిస్తే మేము కూడా సపోర్ట్ చేస్తాం, మా అవుట్లెట్స్లో కూడా పెట్టుకోండి అని చెప్పారు. మేము బనానా ఫైబర్తో శానిటరీ నాప్కిన్స్ చేసేదానికి కూడా R&D చేస్తున్నాం. అట్లానే ఫైబర్తో మ్యాట్స్, డోర్ మ్యాట్స్, ఫ్లోర్ మ్యాట్స్ అన్నీ చేస్తున్నాం. దాంతోపాటు మేము ఇప్పుడు శారీస్ కూడా తయారు చేస్తూ ఉన్నాం. సో ఈ ఇంతటితో ఈ ఊరికే కాకుండా ఇంకా విస్తరించాలని చెప్పి, సో ఎంతోమందికి యూత్కి మీరు బాగా ఒక ఇన్స్పిరేషన్ నిలవాలని చెప్పి మేము కూడా ఆదాని తరపున మనస్ఫూర్తి కోరుకున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మీ ఆదాని వాళ్ళకి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇలాంటి స్టోరీస్ని వచ్చి కవర్ చేసిన దానికి, మీలాంటి వాళ్ళు కూడా అందరూ ఇట్లా రావడం, యూత్ ఏం చేస్తుంది, ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది, ఇవన్నీ కూడా ఎందుకు మందికి ఎక్కువ మందికి చూపించడం వల్ల వాళ్ళు కూడా తెలుసుకొని ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్లస్ వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మీరు చాలా మంచి మంచి స్టోరీస్ చేస్తున్నారు. గుణపాఠి తరపున మనస్ఫూర్తిగా మిమ్మల్ని కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. సో మొత్తానికి యూత్ అనేవాళ్ళు చదువుకొని బాగా సెటిల్ అయిపోవాలి, ఫారెన్ వెళ్ళాలి, లేకపోతే ఇంకో దగ్గర సెటిల్ అయిపోవాలి, ఇదే ఆలోచిస్తున్నారు తప్ప ఎందుకు మనం ఫార్మింగ్లోకి ఎందుకు రాకూడదు? ఈరోజు మనం చూస్తున్నాం ఎక్కడ పట్టినా కల్తీ, ఆఖరికి పిల్లలకు పట్టే పాలు కూడా కల్తీ అయిపోతున్న నేపథ్యంలో, సో యూత్ని బాగా ఇన్స్పిరేషన్ చేస్తూ, సో ఎందుకు మనం ఫార్మింగ్ చేయకూడదన్న దిశలో సాగుతున్నారు పేరునాడి శ్యాంప్రసాద్ రెడ్డి. ఈరోజు ఆయన మనతో ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది మరి ఇప్పుడు మనం అనుకున్నట్లు తాగే పాలు కూడా కల్తీ అయిపోతున్న నేపథ్యంలో మీరు ఎట్లా ఇన్స్పిరేషన్ చేస్తున్నారు యూత్ని? ఇలా మొట్టమొదటిగా నాకు 2003లో ఒక పాప పుట్టిన తర్వాత మదర్ ఫీడింగ్ అయిన తర్వాత మనం తనకి బాటిల్ ఫీడింగ్ ఇవ్వాలనే ఆలోచనకు వచ్చినప్పుడు స్వచ్ఛమైన ఆవు పాలిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో 1-2 ఆవులతో మొదలుపెట్టిన మా జర్నీ ఈరోజు దాదాపుగా 200 ఆవుల్ని చేయడం జరిగింది. అందులో కూడా జెర్సీ కౌస్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ అనే మా భావన. బయట నుంచి మనం ఇంపోర్ట్ చేసుకొని ఈరోజు దాన్ని ఆ పాలనే ఎక్కువగా బయట వాడే పరిస్థితులు అయిపోయినాయి. అట్లా కాకుండా మన దేశంలోనే ఉన్న బ్రీడ్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి, మన రాష్ట్రానికి సంబంధించి ఒంగోలు బ్రీడ్ ఒకటి ఉంది, పొంగనూరు ఉంది, అదేవిధంగా రాజస్థానికి సంబంధించి గిర్రన్ ఉంది, అట్లా డియోని అని, కాంక్రీట్ అని, కంగాయం అని, సాహివాలా అని, రెడ్ సింధి అని, ఇట్లా దాదాపుగా అంటే మాకు తెలిసినంత వరకు మన దేశంలోనే దాదాపుగా 28 నుంచి 30 బ్రీడ్లు ఉన్నాయని చెప్పి తెలిసిన సందర్భంలో ఒక ప్యాషన్గా స్టార్ట్ చేసి మేము ఈరోజు రోజువారి ఒక 70-75 లీటర్ల పాలని, స్వచ్ఛమైన పాలని మేము చేసే సేంద్రీయ వ్యవసాయానికి గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి అందులో భాగంగా స్వచ్ఛమైన పాలని దానికి వాడే ఫాడర్ కానీ, ఎండుగడ్డి కానీ, పచ్చిగడ్డి కానీ ప్రతిదీ కూడా సేంద్రీయ వ్యవసాయంతో కూడిన దాన్ని మాత్రమే చేస్తూ పిల్లలకు సంబంధించి, ప్రత్యేకించి ఆడపిల్లలకు సంబంధించి హార్మోన్ ఇంబ్యాలెన్స్ రాకూడదనే ఉద్దేశంతో ఈ A2 కౌ మిల్క్, అంటే A2 అనేది ఎందుకు అంటారంటే ఈ మన దేశంలో ఉండే ఆవులకి హంపు, ఆ మోపురం పెద్దదిగా ఉండడం, సన్ రైస్ని అట్రాక్ట్ చేయడం ఒకటి, అదేవిధంగా గంగడోలు అని అంటాం మనం కింద ఊగుతూ ఉంటుంది. మన దేశంలో ఉండే ఆవులకి ఇవి రెండు క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి A2 కౌ మిల్క్గా భావిస్తారు. ఖచ్చితంగా రాబోయే జనరేషన్ కావచ్చు, లేదు ఇప్పుడున్న యూత్కి సంబంధించి కావచ్చు, ప్రభుత్వాలు కూడా ఆర్గానిక్ డైరీ యూనిట్స్ అని చెప్పి మోటివేట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కేవలం ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలనో ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగాలు రాలేదనే భావన లేకుండా యూత్ ఆర్గానిక్ డైరీ వైపు కానీ అదేవిధంగా న్యాచురల్ ఫార్మింగ్ వైపు,
కౌ బేస్ న్యాచురల్ ఫార్మింగ్, గో ఆధారిత వ్యవసాయం అని అంటాం, వీటి వైపు మొగ్గు చూపించగలిగితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం మన కుటుంబాలే కాకుండా రాబోయే తరాలకు కూడా మనం మంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇచ్చి, ఏదైతే ఈ హాస్పిటల్కి సంబంధించి మెడికల్కి సంబంధించి మనం పెట్టే వేలు లక్షల కోట్ల రూపాయల దీన్ని తగ్గించుకునేదానికి కూడా వీటిల్లో అనేక రకాల క్వాలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా యువతకి రాబోయే రోజుల్లో ఈ గోఆధారిత వ్యవసాయం వైపు కానీ, అదేవిధంగా ఆర్గానిక్ డైరీ యూనిట్స్ వైపు కానీ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ ఛానల్ ద్వారా ఈరోజు యూత్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతోనే గుణపాటిస్ పెట్టిన అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఈరోజు రావడం జరిగింది. సార్, మరి యూత్ ఆ దిశగా అడుగులేసే అవకాశాలు ఉన్నాయంటారు, ఎందుకంటే ఇప్పుడు చదువుకొని ఇక్కడ ఫారెన్లో సెటిల్ అయిపోతాం అనుకుంటున్నారు తప్ప ఎవరు కూడా ఫార్మింగ్ చేద్దాము లేకపోతే న్యాచురల్, మీరు చెప్పినట్టు న్యాచురల్ ఫార్మ్స్ చేద్దామని ఆలోచన తక్కువ మందిలో ఉంటుంది. సో ఏం చేస్తే వీళ్ళందరూ కూడా మీరు చెప్పిన, అంటే మీరు అనుకుంటున్నటువంటి థీమ్ ఏదైతే ఉందో ఆ థీమ్ పాసిబుల్ అయ్యే ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే యువతకి ఈరోజు ఉద్యోగ అవకాశాలు లేవని చెప్పి చాలామంది కూడా వ్యవసాయం వైపు మళ్తున్నారు. వాళ్ళు కెమికల్ ఫార్మింగ్ కాకుండా సేంద్రీయ వ్యవసాయం చేయగలిగితే గతంతో పోలిస్తే గత 10-15 సంవత్సరాల క్రితానికి ఇప్పటికీ చాలా వరకు అవేర్నెస్ ఉంది. మెయిన్గా ఏదైతే యూత్ ఈరోజు ఐటీ సెక్టార్లో పనిచేస్తున్నారో, సిటీస్ సంబంధించి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఇంత కూడా, వాళ్ళకి వాళ్ళే వీకెండ్ ఫార్మింగ్ అని చెప్పి శుక్రవారం సాయంత్రం అయిన తర్వాత ఒక చిన్న ప్లేస్లో ఒక 10-15 మంది ఫ్రెండ్స్ కలిసి ఆర్గానిక్ సంబంధించి వెజిటబుల్స్ కావచ్చు, కూరగాయలకు సంబంధించి తీగకు సంబంధించి కావచ్చు, లేదనుకుంటే మామూలు కూరగాయలు, ఏ కెమికల్ లేకుండా పండించాలన్న ఆలోచనతో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా దీనివైపు మళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము చూసినంతవరకు వెన్ కంపేర్ టు 15-20 ఇయర్స్ బ్యాక్ చూసి ఇప్పటికి చూస్తే పల్లెటూళ్ళలో యువత అట్రాక్ట్ అవుతున్నారు. కనీసం 1-2 ఆవులన్నా మనం పెట్టుకొని, ఒక్క ఆవు పెట్టుకుంటే 1 ఎకరా వ్యవసాయం చేయొచ్చు అనేది పెద్దవాళ్ళు చెప్పిన సామెత. ఖచ్చితంగా కూడా ఆవు పేడ కావచ్చు, ఆవు పంచతంతో చేయొచ్చనే భావనతో చాలా వరకు యువత ఈ సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గు చూపిస్తున్నారు. దీన్ని మరింతగా పెంచుకొని మనకి ఉద్యోగాలు రాలేదు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదనో, లేదంటే ప్రైవేట్ ఉద్యోగాలు రాలేదని అనుకునేదానికంటే కూడా మన ఫ్యామిలీకి ఉన్న 1 ఎకరా కావచ్చు, 2 ఎకరాలు కావచ్చు, 3 ఎకరాలు కావచ్చు, మనం పండించగలిగితే ఖచ్చితంగా మార్కెట్లో ఈరోజు మంచి విలువ ఉంది, దీనికి మంచి గుర్తింపు ఇస్తుంది. ప్రభుత్వాలు కూడా ఆ దిశగానే, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, అందరూ కూడా సేంద్రీయ వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఎవరైతే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారో, సుభాష్ పాలేకర్ గారి ప్రొసీజర్ కావచ్చు, అదేవిధంగా ఈరోజు చాలామంది దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో యువత అట్రాక్ట్ అవుతున్నారు విలేజెస్లో. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలా, పండించే పంటకి కూడా ప్రభుత్వాలు గిట్టుబాటు ధరలు ఇవ్వాలా అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. సబ్సిడీస్ విషయంకి వచ్చేటప్పటికే మైక్రో డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, ఈ సోలార్ డ్రైయర్స్ కావచ్చు, లేదనుకుంటే సోలార్ కోల్డ్ స్టోరేజ్లు కావచ్చు, వీటన్నిటికి కూడా ఇంకా కొంత సామాన్యుడికి అందుబాటులోకి వచ్చే విధంగా ముందుకు తీసుకురాగలిగితే ప్రభుత్వాలు ఖచ్చితంగా కూడా యువత అట్రాక్ట్ అవుతారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో గుణపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మనకు అరటి, ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఇదంతా కూడా అరటి చెట్టు. మామూలుగా అరటి కాయలు కోసేసిన తర్వాత ఇవన్నీ కూడా చాలామంది ఫార్మర్స్ అలాగే వేస్ట్గా పడేస్తారు. సో దీన్ని తీసుకొచ్చి చూస్తున్నాం కదా, అరటి బోదిలు అంటాం వీటిని. సో దీన్ని తీసుకొచ్చి దాన్ని బాగా డ్రై చేసి దానిలోంచి ఫైబర్లోంచి నార తీసి, అరటి నార తీసి, సో చూడండి ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ వీటి తయారు చేయొచ్చు. ఎవరు చెప్తే కూడా నమ్మరు, ఇవి దీంతో తయారు చేశారు, అరటి దాంతో తయారు చేశారండి. సో ఇవన్నీ కూడా వీళ్ళు, అంటే దీంట్లో వీళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు ఇక్కడ, దీన్ని ఎలా తయారు చేయొచ్చు. సో ఇట్లా చూడండి, ఇదంతా కూడా అరటికి సంబంధించిందే. మనం మామూలుగా దారం అనుకుంటాం, నూలు దారం అనుకుంటాం, కానీ అరటి చెట్టులోంచి ఆ బెరడులోంచి తీసినటువంటి దారులు. దీంతో అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్, అంటే ఇంటికి కావాల్సినటువంటి షోకేస్లో కావచ్చు, లేకపోతే డోర్ మ్యాట్స్, ఫ్లోర్ మ్యాట్స్ ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ తయారు చేస్తారు. సో ఎంతోమంది మనం ఏమనుకుంటాం, అరటి పంట కోసేసిన తర్వాత ఇవన్నీ పనికిరావు అనుకుంటాం. సో ఏది కూడా పనికిరాదు అనే విషయాన్ని, పనికి రాకుండా పోదు ఏ దేంతోనో
మనకు ఖచ్చితంగా ఏదో ఒక దగ్గర ఉపయోగపడుతుంది అనే ఒక కాన్సెప్ట్ తోటి సో ఈరోజు ఈ విధంగాటువంటి అద్భుతమైన ప్రోడక్ట్స్ తయారు చేస్తుంటారు, ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తుంటారు, చాలామంది ఇక్కడ ఉపాధి కూడా పొందుతున్నారు. నా పేరు సాయికృష్ణ, ప్రాపర్ విజయవాడ మాది. నేను రీసెంట్గా యుఎస్ నుంచి వచ్చాను. సో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి నేను ఇన్స్టాగ్రామ్ వాటిలో గున్నపాటీస్ వారి గురించి తెలుసుకోవడము, సో వీళ్ళు చేసిన ఆర్గానిక్ ఫార్మింగ్ ఈ సోలార్ డ్రయర్స్తో వీళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్స్కి వాళ్ళు ప్రొడక్షన్ పంపించడం వాటి గురించి నేను తెలుసుకుందామని వచ్చాను. చాలా బాగున్నది ఇక్కడ అంతా లొకేషన్, వాళ్ళు చెప్పే ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి అంతా చాలా నచ్చింది నాకు. సో మేము కూడా ఈ కైండ్ ఆఫ్ సెటప్ే మేము నాతో పాటు ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిపి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సోలార్ డ్రైవర్స్తో పాటు ఇంటర్నేషనల్ ప్రొక్యూర్మెంట్ సేల్స్ ఆర్గానిక్ బేస్డ్ ఫార్మింగ్ త్రూ మేము ప్రొడక్ట్స్ తీసుకొని లైక్ డిఫరెంట్ ఇక్కడ బనానాస్ వాటర్ మెలాన్ సీడ్స్ అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ త్రూ చేస్తున్నారు. ప్లస్ కర్రీ లీఫ్తో కూడా మనము పౌడర్ లాగా తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయొచ్చు అని చెప్పినారు. సో వీటి గురించి నేను తెలుసుకొని మా ఓన్గా మేము స్టార్ట్ చేద్దాము, వీళ్ళ గైడెన్స్ సహాయ సహకారాలు తీసుకొని చేద్దామనేదితో యుఎస్ నుంచి రావడం జరిగింది. ఎందుకంటే అక్కడ యుఎస్లో ఇప్పుడు జాబ్ మార్కెట్ లేదు. సో అక్కడికి వెళ్ళే పెట్టే ఇన్వెస్ట్మెంట్ మన ఓన్గా మనం ఫార్మింగ్ మీద పెట్టగలిగితే మన ల్యాండ్ని మనం కాపాడుకుంటూ మన దేశానికి లైక్ ప్రపంచానికే మన భారతదేశం మళ్ళీ నాంది అవుతుంది అనేది మా ఆలోచన. మాలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలనేది మేము కోరుకుంటున్నాం, దానికి మేము సహాయం ఉంటామని. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు సురేందర్, నేను ఎయిస్ట్ ఈకామ్ వర్క్షాప్ ఫౌండర్ని. సో ప్రజెంట్ వచ్చేసి చాలామంది ఫార్మర్స్ కావచ్చు, ఎంటర్ప్రినర్స్ కావచ్చు, స్టూడెంట్స్ వీళ్ళందరూ చాలా రకాలైనటువంటి ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు. వాళ్ళు లీఫీ వెజిటేబుల్స్ని డ్రై చేయడం కానీ లెమన్స్ కానీ వీటన్నిటిని డ్రై చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం కొంతమంది వచ్చేసి ఇంట్లోనే కొన్ని టాయ్స్ లాంటివి, వుడెన్ టాయ్స్ లాంటివి ఇలా తయారు చేస్తున్నారు. అల్లికలు, కుట్లు చాలామంది స్త్రీలు అవి చేస్తూ ఉంటారు. సో వీళ్ళందరికీ గాను వాళ్ళ మార్కెట్ ఎంతవరకు ఉందంటే లోకల్లో ఆ మండలంలో సేల్ చేస్తూ ఉంటారు. మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళ ప్రొడక్ట్స్కి ఒక బ్రాండింగ్ అనేది ఏర్పాటు చేసేసి ఆ బ్రాండింగ్ ద్వారా అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఈ కామర్స్ వెబ్సైట్స్లో వాళ్ళ ప్రొడక్ట్స్ని వాళ్ళ సొంత బ్రాండ్తో మనము ఇంట్రడక్షన్ అమెజాన్లో ఇప్పించి వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఏ విధంగా డిస్ప్లే చేయాలి జనాలకి అనే ఉద్దేశంగా మనం ప్లాన్ చేస్తున్నాం. ఇందులో భాగంగా ఎవరైతే ఓన్ ప్రొడక్ట్స్ ఉన్నాయో, ఇటు లీఫ్ ఈ డ్రై చేసిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా మనం ఏం చేస్తున్నామంటే వాటికి ఒక బ్రాండింగ్ కల్పించేసి వాటికి ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ అనేది ఒక తయారు చేయించి ఇచ్చేసి వాళ్ళ సొంత పేరుతో మనం అమెజాన్ లాంటివి బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్స్లో సేల్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఇంక్రీజ్ అయినప్పుడు వాళ్ళు నెక్స్ట్ లెవెల్ మార్కెటింగ్ స్టేజ్కి వెళ్ళిపోతారన్నమాట. దీంతోపాటు న్యాచురల్ ప్రొడక్ట్స్తో పాటు జనరల్ ప్రొడక్ట్స్ కూడా సేల్ చేసుకునే విధంగా మనం ట్రైనింగ్ అనేది ఏ స్టీకమ్లో ప్రొవైడ్ చేస్తున్నాం. అది మన గురించి. నమస్తే అండి, నా పేరు బాలచంద్ర, మాది ఉలవపాడు, నెల్లూరు జిల్లా. అసలు ఇవాళ మనకి గ్యాదర్ అవడానికి కారణం ఏంటంటే సోలార్ డిహైడ్రేషన్. అసలు ఏంటి సోలార్ డిహైడ్రేషన్ అంటే, మనకి ఫార్మర్ పండించేటువంటి హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్లు ఏదైతే ఉన్నాయో పోస్ట్ హార్వెస్టింగ్లో కొన్ని వేల మెట్రిక్ టన్లు మన ఇండియాలో వేస్ట్ అవుతుంది. ఇవాళ మనం వరల్డ్లో మన ప్లేస్ చూసుకుంటే వరల్డ్లో ది సెకండ్ ప్లేస్ ప్రొడ్యూస్లో మనకి అగ్రికల్చర్ హార్టికల్చర్ క్రాప్స్లో ఫస్ట్ చైనా ఉంది, సెకండ్ ప్లేస్లో మనకు వచ్చేసి ఇండియా ఉంది. సెకండ్ ప్లేస్లో వరల్డ్లోనే మనకి ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ అన్నీ ప్రొడ్యూస్ చేయడానికి సెకండ్ ప్లేస్లో ఉంది. బట్ దీనికి వాళ్ళ వేస్టేజ్లో చూసుకుంటే కొన్ని వేల మెట్రిక్ టన్లు ఎవ్రీ ఇయర్ 30-40% రైతు పండించిన పంటల్లో 40% వేస్టేజ్ ఈ ఇయర్ 11% ఇంక్రీజ్ అయిందనమాట. సో దీన్నంతా కూడా అరికట్టాలి రైతుని. ఆ పోస్ట్ హార్వెస్టింగ్ మనం కంట్రోల్ చేయగలిగితే ఫస్ట్ రైతు ఎక్కడైతే ప్రాఫిట్ తీసుకుంటాడో ఆ ప్రాఫిట్లు ఎక్కడైతే లాస్ అవుతున్నాడో ఈ పోస్ట్ హార్వెస్టింగ్లో వేస్టేజ్ అంతా కూడా డిహైడ్రేషన్ చేసి మళ్ళీ దాన్ని వాల్యుయేషన్ చేసి అమ్మడం వల్ల ఏంటంటే రైతుకి మంచి ప్రాఫిట్స్ వస్తుంది. సెకండరీ ఇక్కడ రైతులు రైతు కుటుంబాల నుంచి వాళ్ళ చదువుకొని ఎంప్లాయ్మెంట్ కోసం అక్కడికి వెళ్ళేసి టౌన్లకు వెళ్ళేసి అక్కడ రాక ఇంటర్వ్యూలు ఫేస్ చేసి ఇలాంటి స్ట్రగుల్స్ చేసి యువతంతా కూడా అక్కడ రెంటల్ పే చేసి అక్కడ ఉండే కన్నా కూడా పల్లెటూరులో మనకి విలేజెస్లో కానీ తర్వాత అర్బన్స్లో ఉన్న మార్కెట్లో ఉన్న వేస్టేజ్ అంతా కూడా దాన్ని ప్రొక్యూర్మెంట్ చేసుకొని దాన్ని డీహైడ్రేట్ చేయడం వల్ల ప్రపంచ దేశాలు ఇవాళ ఏంటంటే ఒక మంచి డిహైడ్రేషను ఫుడ్ తీసుకోవడానికి ఇవాళ ముందుకు వస్తున్నాయి. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు సాయి కార్తిక్, నేను గ్రీన్ మీడో ఫార్మ్స్ మేనేజింగ్ పార్ట్నర్గా ఉన్నాను. నేను మా బావగారు 2023లో గ్రీన్ మీడో ఫార్మ్స్ని ఎస్టాబ్లిష్ చేశాము. అంతకుముందు 2 ఇయర్స్ ముందు దీని మీద లాట్ ఆఫ్ రీసెర్చ్ అనేది చేశాము. ఎందుకంటే పాలిహౌస్ ఫార్మింగ్, గ్రీన్ మీడో ఫార్మ్స్ అనేది పాలిహౌస్ ఫార్మింగ్. నెల్లూరులో పాలిహౌస్ ఫార్మింగ్ అనేది చాలామంది స్టార్ట్ చేసి ఆపేశారు.
ఎందుకు ఏంటి అనేది యాజ్ ఎ నేను బీటెక్ చదివాను, బీటెక్ గ్రాడ్యుయేట్గా దాని మీద ఎక్కువ స్టడీ చేయడం జరిగింది. ఎందుకు ఏంటి అనేది చూడడం వల్ల దాని మీద 2 ఇయర్స్ రీసెర్చ్ చేసి తర్వాత 2023 దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాటిక్ లీఫీ గ్రీన్స్ లైక్ ఇంగ్లీష్ కుకుంబర్ అంటాము, మనకు బయట దొరికే కీరా కాకుండా ఇది సీడ్లెస్ ఉంటుంది. ఆ ఇంగ్లీష్ కుకుంబర్ని, కలర్ క్యాప్సికమ్, రెడ్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ క్యాప్సికమ్ని, డిఫరెంట్ టైప్ ఆఫ్ లీఫీ గ్రీన్స్ లైక్ కేల్, బ్రాక్లీ, పాక్ చాయ్ ఇట్లాంటివి, మళ్ళీ సాయిల్, ఇవన్నీ కూడా సాయిల్లెస్ కల్టివేషన్ చేస్తాము. ఇంకోటి NFT అనేది కూడా ఉంది మా దగ్గర. NFT అనేది ఏంటంటే వితౌట్ సాయిల్ ఓన్లీ వాటర్ మీద కల్టివేట్ చేస్తాము వీటన్నిటిని. నెల్లూరులో మాది వచ్చి డొడ్ల డైరీ దగ్గర ఆపోజిట్లో ఉంటుందండి, దేవరపాలెం విలేజ్ జొన్నవాడ దగ్గర ఉంటుంది. అక్కడే మాది పాలీ హౌస్ ఉంటుంది, హాఫ్ ఏకర్ పాలీ హౌస్. అందులో మేము యూరోపియన్ కుకుంబర్, క్యాప్సికమ్ చేస్తూ ఉంటాము. మంచి క్వాలిటీ అనేది వస్తుంది. మేము డైరెక్ట్ హోమ్ డెలివరీస్ కూడా ఇస్తాము. మా గ్రీన్ GMFarms.in అనే వెబ్సైట్ ఉంది, దాని నుంచి డైరెక్ట్ హోమ్ డెలివరీస్ ఇస్తాము. ఎందుకు అంటే రైతు అనేవాళ్ళు ఏమవుతుందంటే దళారీదారితనం అనేది పోయి రైతు అనేవాళ్ళకి ఒక రూపాయి ఎక్కువ రావాలి కాబట్టి డైరెక్ట్గా హోమ్ డెలివరీస్ అనే ఆప్షన్ అనేది మేము పెట్టుకున్నాము. ఎందుకంటే మనకి టమాటా రైతు దగ్గర నుంచి టమాటా 4 రూపాయలు కొన్నానుకోండి, మన దగ్గరికి వచ్చినప్పుడు 20 రూపాయలు అవుతుంది. అదే 20 రూపాయలు మనం ఎందుకు తీసుకోలేము, అది ఎందుకు చేయలేము, మనం చదువుకున్నాము. సో ఈ సోషల్ మీడియా వాడడం కానీ, ఇన్స్టాగ్రామ్ వాడడం కానీ, దాంట్లో మనం వీడియోస్ చేయడం కానీ, సో ఇట్లా డైరెక్ట్ కస్టమర్కి అనేది, సో కస్టమర్ కూడా ఫ్రెష్ ఫ్రూట్ అనేది ఎంజాయ్ చేయగలుగుతాడు టేస్ట్ అనేది. సో మనకి రైతు అనే అతనికి కూడా నష్టం అనేది లేకుండా పోతుంది. సో మొత్తానికి యూత్ అంటే ఏదో బాగా చదువుకునేసి ఫారిన్కి వెళ్ళి సెటిల్ అయిపోవడము లేకపోతే ఇంకోటి కాదు, మనం పుట్టిన ఊరికి మనం ఏం చేస్తున్నాం, మనకు జన్మనిచ్చినటువంటి నేలకి మనం ఏం చేస్తున్నాం, ఎందుకు ఎక్కడో ప్రపంచంలో ఏదో ఒక మూల వెళ్ళిపోయి ఎందుకు సెటిల్ కావాలి, మన ఊరిలో అవకాశాలు లేవా, ఇవన్నీ ఆలోచిస్తే ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. ఆ మన ఊరిలో ఉంటూనే ఎలా సంపాదించవచ్చు అనే కాన్సెప్టే గుణపాటిస్ ఫౌండేషన్ తీసుకొని ఈరోజు ఎంతోమంది యువతని ప్రోత్సహిస్తూ వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, ఏం చేయొచ్చు, ఇవన్నీ కూడా ఒక ట్రైనింగ్ సెమినార్లాగా, నెలకు ఒకరోజు ట్రైనింగ్ సెమినార్లాగా పెట్టి దీనికోసం US నుంచి, సౌదీ అరేబియా నుంచి కూడా యూత్ వస్తున్నారంటే నిజంగా ఆలోచించాలి మనం. ఇంత అవకాశాలు ఇక్కడ పెట్టుకుని మనం ఎందుకు పరాయి దేశాలకు వెళ్ళి వాళ్ళ దగ్గర ఎందుకు బతకాల్సి వస్తుందని. సో ఇలాంటి చదువుకునే యువత అందరికీ ఇది ఒక ఇన్స్పిరేషన్ కావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి ఎవరైతే ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకున్నారో వీళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్గా డెవలప్ అవ్వాలని చెప్పి మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ వెంకటేష్తో జోసఫ్, ఆదాన్ టీవీ, లేగుంటపాడు, నెల్లూరు జిల్లా.